చాలా మందికి ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించుండొచ్చు, కానీ నాకైతే ఏం సర్ప్రైజింగ్ అనిపించట్లేదు. ఎందుకంటే నేను జయప్రకాష్ నారాయణ గారి ఫేస్బుక్ పేజ్ని గత 4 సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నాను. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలవడం వెనకాల కూడా నా పాత్ర ఉందని అనుకుంటున్నాను. మీరు ఏదైతే చూసారో జనసత్తా అనే ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఆవేశం ప్లస్ ఆలోచన ఈక్వల్ టు మార్పు అనేసి కొన్ని 100 పోస్టర్లు అవన్నీ కూడా నేను చేయించినవి. నేను నా దగ్గర ఉన్న వాలంటీర్స్ టీమ్తో నాకున్న సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఈ స్లోగన్ తయారు చేసి గత 2013 నుంచి ఆల్మోస్ట్ ఇది రన్ చేస్తున్నాను వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలనేసి. 2014 ఆల్మోస్ట్ అది వర్కౌట్ అయ్యి జేపీ గారుకి పవన్ కళ్యాణ్ గారు మల్కాజ్ గిరి సపోర్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు కలిసి పనిచేయలేకపోయారు. సరే, నేను అప్పటి నుంచి కూడా 2014 ఎలక్షన్స్ అయిపోయిన నుంచి కూడా అట్లీస్ట్ 2019 పైన ఇది రియాలిటీగా చేయాలనేసి 2014 నుంచి కొన్ని 100 పోస్టర్లు జనసత్తా అనేసి వీళ్ళిద్దరు కలిసి పనిచేయబోతున్నారని డిస్కషన్ జరుగుతున్నాయని రకరకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. సో నేనైతే అనుకున్నాను ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా అలానే ఆలోచించడం, ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని క్వశ్చన్ చేయడం, మరి జేపీ గారితో ఎప్పుడు కలిసి పనిచేయబోతున్నారు, లోక్సత్తాతో ఎప్పుడు కలిసి పనిచేయబోతున్నారు అని ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ వచ్చారు. సో ఫైనల్గా 2018లో జిఎఫ్సీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు. అయితే జేపీ గారేమో జిఎఫ్సీలో రోల్ తీసుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన రోల్ న్యాయం చేయడం మానేసి ఆయన ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ని కాపాడుకుంటూ రావడం ప్రారంభించాడు. దాని కారణం ఏంటంటే నేను జయప్రకాష్ గారి యూత్ ఆర్గనైజేషన్కి హెడ్గా కూడా ఉన్నాను. సో మాకు ఆయన 10 నెలల క్రితం సురాజయాత్ర అనేసి ఒకటి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తున్న టైంలో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జేపీ గారిని పార్లమెంట్కి పంపించబోతున్నారు. సో కాబట్టి మీరు దయచేసి టీడీపీ వాళ్ళని అటాక్ చేయొద్దు, ఈసారి జేపీ గారు ఈ టర్మ్ ఎంపీగా కానీ కాకపోతే ఇంక లైఫ్లో ఆయన ఎంపీ కాలేడు అండ్ ఆయన జీవితంలో అదొక వెల్త్గా ఉండిపోతుంది, ఇలాంటి వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీరు తెలుగుదేశాన్ని ఏమనొద్దు, మన సమయాన్ని పాటించండి, మనకి ఎలాగో వాళ్ళు ఎంపీ సీట్ ఇస్తారు కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పారు. సో మేము అలానే సైలెంట్గా ఉన్నాం. కట్ చేస్తే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. జేఎఫ్సీలో ఆయనకు ఒక రోల్ ఇచ్చారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాడు కదా, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలుస్తున్నారండి, ఇది ఎలా ఎటు లేట్ వస్తుందో అనేసి అనుకుంటున్నాను. నేను అనుకున్నట్లుగానే ఈయన అక్కడ రోల్ అయితే తీసుకున్నాడు, కానీ తీసుకునేసి మొత్తానికి అక్కడ స్టేట్ గవర్నమెంట్ని వెనకేసుకొస్తూ మాట్లాడడం, అక్కడ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ విమర్శిస్తే వాళ్ళ వాయిస్ని సప్రెస్ చేయడం, ఈయన మధ్యలో అడుపడేసి వాళ్ళని మాట్లాడదండం, స్టేట్ గవర్నమెంట్ మీకు సమాచారం ఎలా ఇచ్చింది, ఏ అఫిషియల్గా ఇవ్వాలి కదా ఆర్టీఓ ద్వారా మనం సమాచారం తీసుకున్నాను, ఉండవాలి గారు అడిగితే ఏ అఫిషియల్గా అవసరం లేదులేండి, నాకున్న సోర్సెస్ ఉన్నాయి, నేను నా సోర్సెస్ ద్వారా నేను తీసుకున్నాను, ఒకవేళ రేపు పొద్దున స్టేట్ గవర్నమెంట్ రివర్స్ అయినా సరే నేనున్నాను కదా మాది బాధ్యత అంటూ ఈయన వియర్డ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు మనం ఒక ఇంటలెక్చువల్ అనుకునే వ్యక్తి, ఒక గొప్ప నిజాయితీ పరుడు అనుకుంటున్న వ్యక్తి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, మీరు అనుకుంటున్నంత నిజాయితీ పరుడు అయితే ఆయన కాదు, మీరు అనుకుంటున్నంత క్రెడిబుల్ పర్సన్ అయితే ఆయన కాదు. ఆయన నిజస్వరూపం ఏంటంటే, మీకు 2014 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఈయన అలయన్స్లో ఎంపీ సీట్ కోసం ట్రై చేశాడు. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళేమో ఈయన విజయవాడలో కానీ ఒంగోలు కానీ ఇస్తూ ఉన్నారు, ఈయన ఏంటంటే నాకు ఎంతసేపు మల్కాజ్గిరిలో కావాలని పట్టుబట్టాడు. సో పట్టుబట్టినప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్ నడుస్తున్నాయి, వాళ్ళు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రాలో ఒక ఎంపీ సీట్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఈయనకి మల్కాజ్గిరిలో ఎంపీ సీట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈయన దాంతో ఈయన కోపం వచ్చేసి ఎలక్షన్ క్యాన్సిల్ చేసేసి ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేస్తామని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు ఆ పార్టీ ఎలక్టెడ్ స్టేట్ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఈయనకి ఈయన కొంత కాంప్రమైజ్ చేసి ఆంధ్రాలోనే కంటెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఈయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదనేసి, ఈయన అడిగిన చోటు ఇవ్వలేదనేసి అలయన్స్నే క్యాన్సిల్ చేశాడు. ఎంతసేపు ఈయన స్వార్థం కోసం మా భవిష్యత్తును అంతా నాశనం చేశాడనేది వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి పార్టీ యానివర్సరీ దాంట్లో ఆయన విమర్శించారు. ఏమని, మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అందరితో కలిసి చర్చించి అందరిని ఒప్పించి ఒక డెసిషన్ తీసుకోవాలి, కానీ మీకు నచ్చినట్టుగా మీరు డిక్టేటోరియల్ మెథడ్లో మీకు అలయన్స్లో సీటు ఇవ్వలేదు కాబట్టి, మీరు అడిగిన చోట ఇవ్వలేదు కాబట్టి అలయన్స్ క్యాన్సిల్ చేసేయడం, మీకు అడిగిన చోట సీటీస్ అలయన్స్ని ఓకే చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు.
అండ్ క్వశ్చన్ చేశారు. ఈయన డిక్టటోరియల్ మెథడ్తో వాళ్ళందరూ విసిగిపోయి వాళ్ళందరూ ఒక టీం లాగా ఫామ్ అయిపోయారు. సో ఏంటంటే ఓకే లోక్సత్తా పార్టీలో మనకు ప్యారలల్ ఫోర్స్ ఒకటి తయారవుతుంది, వీళ్ళందరూ మనల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అనేసి ఈయన ఏం చేశాడు, ఈయనకు నచ్చిన వ్యక్తిని సురేంద్ర శ్రీవాస్తవ్ ఆయన మహారాష్ట్ర నుంచి పిలిపించి ఆయనతో ఒక సో ఈయన ఒక ప్లాన్ ఏం చేశాడంటే నేషనల్ ప్రెసిడెంట్గా నేను రిజైన్ చేస్తున్నాను, నా ప్లేస్లో వేరే వాళ్ళు రావాలి అనేసి ఈ ప్రెసిడెంట్ని ఎన్నుకునేదానికి ఒక నామినేటెడ్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఈ కమిటీ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, ఈ కమిటీ వాళ్ళు ఎలక్షన్ ఇంటర్నల్ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహించాలో వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంది అన్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఎలక్షన్స్ లేవు ఏం లేవు, ఈ నామినేటెడ్ కమిటీయే రికమెండ్ చేసేసింది ఆ మహారాష్ట్రలో జేపీ గారు అనుచరులైన సురేంద్ర శ్రీవాత్సవ్ అని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసేసింది. దాన్ని ఎలక్టెడ్ స్టేట్ కమిటీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కమిటీ కానీ ఆంధ్ర కమిటీ కానీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే లోక్సత్తా ఉన్నదే తెలుగు రాష్ట్రాల్లో, అది అరోకరా ఉంది మహారాష్ట్రలో, మహా అంటే పట్టుకుని 10 మంది కూడా ఉండదు, కర్ణాటక 10 మంది కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి నేషనల్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు, ఎలక్షన్స్ పెట్టండి, ఓటింగ్ నిర్వహించండి, సభ్యులు పార్టీ సభ్యులు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు అని అంటే ఏమి చేయకుండా ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు. సో దీంతో వాళ్ళు చాలాసార్లు జేపీ గారితో చర్చించారు, ఆయన పరిష్కరించకపోయేసరికి వాళ్ళు మీడియాకు కూడా ఎక్కారు. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో కొడితే ఏరబోలా అనేసి ఉంటాయి. అయితే ఏమైందనంటే వాళ్ళు సపరేట్గా అయిపోయిన తర్వాత జేపీ గారు ఏం చేశారు, ఓకే వాళ్ళు సపరేట్ అయిపోయారు, మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిపోయింది అనేసి ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు ఫేడ్అవుట్ అయిపోతారు అనేసి నేను సురేంద్ర శ్రీవాత్సవ్ ఆ టీం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో నేను పాల్గొనడం మొదలుపెట్టాను. అంటే పైకి ఏంటంటే నేను ఎవరి వైపు, నేను సురేంద్ర శ్రీవాత్సవ వైపు ఉన్నానా కటారి వైపు ఉన్నానా అని చెప్పకుండా ఉన్నాడు. బట్ ఇండైరెక్ట్గా ఏంటి, సురేంద్ర శ్రీవాత్సవ వైపు ఉన్నాడు అని సభ్యులందరికీ మెసేజ్ ఇవ్వడం కోసం సురేంద్ర శ్రీవాత్సవ వాళ్ళు చేసే కార్యక్రమాలు వెళ్ళి పార్టిసిపేట్ అయ్యేవాడు. ఈ పార్లల్ టీం కటారి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ అయ్యేవాడు కాదు. అంటే చెప్పకనే ఇండైరెక్ట్గా ఓకే ఈయన అరుచరుడికి ఈయన మద్దతు ఇచ్చుకొని పార్టీని మళ్ళీ సురేంద్ర శ్రీవాత్సవ ద్వారా ఈయన టేక్ ఓవర్ చేయాలని అనుకున్నాడు. అక్కడ మళ్ళీ ప్లాను రివర్స్ అయింది. ఆ సురేంద్ర శ్రీవాత్సవ అనే ఆయన పార్టీ ఫండింగ్ మొత్తం ఆయన పేరు మీదకి మార్పిచ్చేసుకునేసి ఇంకా ఆయనకు జేపీని సైడ్ చేసేసాడు. సో ఆ తర్వాత ఏమైంది, ఈ మధ్య వచ్చేసి రీసెంట్గా ఏంటంటే జేపీ గారు మాత చెప్పింది ఏంటంటే ఓకే ఈయన నన్ను నాకు మనకి జాతీయ రాజకీయాల్లో ఏదైనా పాత్ర ఇప్పిస్తాడనేసి ఈయనకి మనం పార్టీ అప్పచెప్పాము, ఆయన ఏ పాత్ర ఇప్పించలేదు, అటువంటిప్పుడు పార్టీ ఆయనకెందుకు, మనం అకౌంట్స్ అన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనేసి పార్టీ సభ్యులతో ఆయన అన్నాడు. ఇప్పుడు ఏంటి మళ్ళీ సురేంద్ర శ్రీవాత్సవగా ఈయనకి నేషనల్ లెవెల్లో ఏదో ఒక రోల్ ఇప్పిస్తామన్నాడు, ఆ రోల్ ఇప్పించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సురేంద్ర శ్రీవాత్సవ మీద కూడా రివర్స్ అయిపోయాడు. సో ఎప్పటికప్పుడు ఆయన స్వార్థం కోసం పార్టీలో ఉన్న నాయకులను కానీ పార్టీని కానీ ఆయన వాడుకుంటూ వస్తూ అక్కడ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. కూకట్పల్లిలో రాజమౌళి గారి కిరణ్ గారి వైఫ్ ఉన్నారు కదా వల్లి గారు, ఆవిడ పనిచేస్తూ ఉండేవారు. ఆవిడకి చాలా మంచి పేరు వస్తుంది, అక్కడ మంచి పేరు వస్తుండేసరికి ఈయన కొంతమంది అనుచరుల చేత ఆవిడ మీదకి రివోల్ట్ చేయించి ఒక పంచాయతీ పెట్టించారు. ఆ పంచాయతీలో ఏంటంటే జేపీ గారు వల్లి గారికి చెప్పింది ఏంటంటే ఏమండి ఇలా మీరు కూకట్పల్లిలో పనిచేస్తే మిగతా వాళ్ళకి గుర్తింపు రావట్లేదు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు, మీరు కూకట్పల్లి కాకుండా వేరే చోటుకు వెళ్ళిపోయేసి అక్కడ పనిచేసుకోండి అని చెప్పాడు. ఆవిడేంటంటే నాకేం పట్టింది ఆ కర్మ, నేను వెళ్ళి ఇంకో నియోజకవర్గంకి వెళ్ళి పనిచేసుకోవాల్సిన కర్మ ఏంటి, ఇక్కడేదో మంచి పని చేద్దాం అనేసి వస్తే మీకు వద్దని అనుకుంటే నేను హ్యాపీగా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని నా పనులు నేను చేసుకుంటానని ఆవిడ హ్యాపీగా వెళ్ళి సినిమాగా పనులు ఆవిడ చూసుకుంటున్నాం. అంటే ఏంటి, నేను అది తప్పించి లోక్సత్తాలో ఇంకో వాయిస్ ఉండకూడదు, ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని తొక్కేస్తాడు. సివిఎల్ నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు, ఆనంద్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అయ్యి చేస్తుంటాడు, కొద్ది పాపులర్ యాక్టర్ ఆయన కూడా ఉంది. ఆయన సికింద్రాబాద్లో ఎంపీగా కంటెస్ట్ చేసి 60,000 ఓట్లు ఏమో వచ్చాయి. ఆయన కూడా కొన్ని విషయాల్లో ఈయన విమర్శించాడు, ఆర్గనైజేషన్ని సరిగ్గా రన్ చేయట్లేదని విమర్శించాడని ఆయనే తొక్కేశాడు. మిత్ర అని ఒక ఆయన ఉన్నారు ప్రజారాజ్యంలో యాక్టివ్గా ప్రమోషన్, ఆయన కూడా ఇంత. అందరూ అడిగేది ఏంటంటే నువ్వు పార్టీని డిక్టటోరియల్ మెథడ్లో రన్ చేయొద్దు, డెమోక్రాటిక్గా ప్రతి జిల్లాల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పార్టీని ఎక్స్పాండ్ కానివ్వు అని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తారు. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళని సైడ్ చేయించడం, ఈయన చంచాలతో వాళ్ళ మీదకి రివర్స్ అవ్వడం, గ్రూపిజం క్రియేట్ చేయించడం, మొత్తానికి పార్టీలో నుంచి వాళ్ళని బయటకు పంపించడం, ఇది ఈయన చేసే పనులు. సో చివరికి ఈయన ఎంత నీచమైన స్థితికి దిగజారుతాడంటే వైబీఐ అనేసి లోక్సత్తాకు ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంది, పాపం అజీజ్ అనేసి ఒక అతను దాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసి యాక్టివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న టైంలో వాళ్ళకి మంచి పని వచ్చేస్తుంది, మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా పార్టీ నుంచి వాళ్ళని కూడా ఆర్గనైజేషన్లో వాళ్ళ ప్యారలల్గా కొంతమంది ఈయన అనుచరులని తయారు చేసి ఈ అనుచరులు వాళ్ళ మీద రివర్స్ అయ్యేటట్టు చేసి ఆ పంచాయతీలో ఆ హఫీజ్ అనే అజీజ్ అనే వ్యక్తి ఎవరైతే
నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఆయన అవమానించి ఘోరంగా తిట్టి, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇలా తిడితే లేదంటే జేపీ గారు అంటే ఒక అభిమానం ఉండి ఈయనేదో న్యాయం చేస్తాడని అనుకుని వచ్చిన తర్వాత ఈయన పార్షియల్గా స్వార్థంగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు హట్ అయిపోయి బాధపడిపోయేసి ఆ పాపం అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన చాలా అన్నా హజారీతో క్యాంపెయిన్స్ చేయించడం, తర్వాత చాలా మంచి కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీస్లో సెమినార్స్ కండక్ట్ చేయించడం, చాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ని తీసుకురావడం, యూత్లోకి బాగా తీసుకెళ్లారు. సో ఇలా ప్రతిసారి ఈయన ఆయనకి ఏంటంటే ఆయన ఒక్కడే మీడియాలో కనిపించాలా, కొత్త రాజకీయం అంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడ వాయిస్ వినిపించాలా మీడియా, ఆయన ఒక్కడే టీవీ డిబేట్స్లో పిలిపించాలా, ఆయన ఆ ఫండింగ్ అది రేస్ చేసుకునేసి ఆయన ఇంకో పని లేదు, ఇదే ఏదైతే ఈ పొలిటికల్గా ఫండింగ్ వస్తుందో దీని నుంచి ఆయన కుటుంబం పోషించుకోవాలా, సో ఆ డబ్బులన్నీ రేస్ చేసుకునేసి ఆయన వాడుకోవాలి. ఇక్కడ నెంబర్ టూ వాయిస్ ఉంటే ఏంటంటే ఫండింగ్ కూడా మిగతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీడియా కూడా మిగతా వాళ్ళని పిలుస్తుంది, కాబట్టి ఎవరిని ఎదగనేయకుండా పార్టీని డిక్టటోరియల్ మెథడ్లో ఆయన రన్ చేస్తున్నాడు. సో ముందు ఈయన సమాజానికి ఏంటంటే ఈయన పార్టీ పరిస్థితి ఏంటి, ఈరోజు అసలు లోక్సత్తా ప్రెసిడెంట్ ఎవరు, సురేంద్ర శ్రీవత్సవనా జయప్రకాష్ నారాయణనా? సురేంద్ర శ్రీవత్సవ ప్రెసిడెంట్ అయితే అసలు ఏ ప్రాతిపదికన ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు? అసలు ఇంటర్నల్ ఎలక్షన్స్ లోక్సత్తాలో సరిగ్గా జరుగుతున్నాయా లేదా, దీని గురించి అసలు ముందర ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత మిగతా జేఎఫ్సి క్రెడిబిలిటీ గురించి కానీ ఇంకొక దానికి క్రెడిబిలిటీ గురించి కానీ అప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. సో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈయనలో జయప్రకాష్ నారాయణలో నీతి కూడా అంతే ఉంది. అండ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇతనికి భయంకరమైన ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉంది. నేను 2014 ఎలక్షన్స్ అప్పుడు ఈయనకి ఒక ప్రపోజల్ ఇచ్చాను, ఏమనంటే ఆంధ్రాలో బీసీ ఎస్సీ ఎస్టీలకి సరైన నాయకులు లేరు, మీకు అందరూ మిమ్మల్ని న్యూట్రల్గా చూస్తారు, సో కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మీరు పోరాడండి, పోరాడితే మీరు అనుకున్న ఆలోచనలు వాళ్ళ ద్వారా ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్తాయంటే ఏం చెప్పింది ఏంటంటే అసలు బీసీ ఎస్టీలకి రాజాధికార వాళ్ళకి నాయకులు అయ్యే లక్షణాలు ఉన్నాయా, వాళ్ళు ఎంతసేపు రెడ్డిల కిందో లేదంటే కమ్మోల కిందో పనిచేయాల్సింది తప్పించే వాళ్ళు నాయకులు అయ్యే పరిస్థితి ఉందా అని చెప్పేసి. సో అది ఈయన ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్, ఈయన కుల పిచ్చిపోవాలి అది ఇదని మాట్లాడతాడు. ఈ మధ్య గరగపర్లో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ జరిగినప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఇలా గరగపర్లో దళితులని కొంతమంది వెలివేశారు మీరు దాని గురించి స్పందించండి అంటే స్పందించలేదు, నాకు అసలు ఆ ఇష్యూ ఏం జరిగిందో తెలియదు నేను మీడియా చూడను అని చెప్పాడు. గరగపర్ ఇష్యూ ఆంధ్రాలో తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కారణం ఏంటంటే ఈయన ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈయన వెళ్తున్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఆ దళితులను వెలివేశారో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఆ జిల్లాలో తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో జయప్రకాష్ నారాయణ గారికి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది ఆ సామాజిక వర్గమే. ఒక ముఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నారు జానకి రామరాజు గారు అని, ఆయన టీం. సో ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దళితులను అక్కడ వెలవేసింది గరగపర్లు. సో ఇప్పుడేంటి గరగపర్ గురించి ఏదైనా మాట్లాడితే ఈయనకి ఫండింగ్ ఆగిపోద్ది ఆ జిల్లా నుంచి. సో ఈయనకి ఫండింగ్ ఆగిపోద్ది కాబట్టేసి నాకు అసలు గరగపరే అసలు ఏం జరిగిందో తెలియదు. సో అట్టా కంప్లీట్గా ఈయన తన స్వార్థం కోసం తన స్టాండ్ మార్చుకుంటూ వస్తుంటాడనమాట. ఈవెన్ మీకు అక్కడ ఎప్పుడైనా మనం కలవాలని ఆయన వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి సామాన్యులతో మాట్లాడు, నేను 4 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నా కూడా అసలు నేను కొన్ని పోస్ట్స్కి అయితే కొన్ని లక్షల షేర్స్ వచ్చి ఉంటాయి. ఆయన ఏదైతే వైరల్ అయ్యాయో సోషల్ మీడియాలో గత 4 ఇయర్స్గా మీరు పోస్ట్ చూసుంటారు కదా అవన్నీ నేను షేర్ చేయించినవి, నేను వైరల్ చేయించినవి. అయితే కనీసం మనతో కూడా సరిగ్గా మాట్లాడు, కానీ అసలు ఏమి పని చేయకపోయినా ఎవడైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే అమెరికా నుంచి వచ్చారు కొన్ని అగ్రకులస్లో వచ్చారు అనుకోండి వాళ్ళతో గంటలు గంటలు సొల్లు మాట్లాడుతూ ఉంటాడు. నా గురించి వదిలేసండి, చాలామంది కార్యకర్తలు పాపం అన్నీ వదులుకొని పని చేస్తున్నారు, అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు, వాళ్ళు వాళ్ళు అసలు బయట వెయిట్ చేస్తూ ఉండాలి. నేను ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక 30 సెకండ్లు వాళ్ళతో హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే డబ్బున్నోడు వచ్చాడనుకోండి, తన కులానికి చెందిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు లోపలికి పిలుచుకొని గంటలు గంటలు సొల్లు బాతకాని వేస్తూ ఉంటాడు. అదే మనం అడిగామనుకోండి నేను చాలా బిజీగా ఉన్నాను మీరు వెయిట్ చేయండి, కంప్లీట్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అనమాట. అండ్ స్పెషల్ స్టేటస్ గురించి పోరాడాలని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఆయన పోరాడలేదు, వాళ్ళు నాకు ఓటైనప్పుడు వాళ్ళు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళ గురించి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించండి అని చెప్పేవాడు. సడన్గా ఇప్పుడు ఏమైందో ఏదో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ని నెత్తికేసుకునేసి మొత్తం నేనే దీన్ని ప్రపోజ్ చేశాను, నేనే దీన్ని అంత తెలుస్తాను, నేనే దీన్ని సాధిస్తాను అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, సో ఎంపీ కావాలి కాబట్టి ఈ ఇష్యూ కానీ టేకప్ చేస్తే కొంత పబ్లిసిటీ వస్తుంది. సో అది ఇది ఈయన భాగోతం. సో కాబట్టి ఈయన ఏదో నీతివంతుడు అని అనుకునేసి
ఈయన సడన్గా ఈయన ఏదో ఇప్పుడు జేఎఫ్సీని విమర్శించాడు కాబట్టి జేఎఫ్సీ సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు అని ఏమనుకోవద్దు. ఈయన బేసిక్లీ ఇతను చాలా హిపోక్రెట్, కులగజ్జి ఉన్న వ్యక్తి, ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, ఒక అవకాశవాది. ఈయన పార్టీని రన్ చేసిన విధానం నేనే కాదు, ఇంకా భవిష్యత్తులో చాలామంది రాబోతున్నారు ఈ స్టేట్ కమిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను బయటకు వచ్చి మాట్లాడమని. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అసలు ఈయన భాగవతం ఏందనేది ప్రజలందరికీ తెలుస్తుంది. జాహీర్.